नमस्ते चूसा टीवी वन नैन अनिल समाजों में 80% पैगा उ मेजारटी जन के राज्यधिकार दखल लक्ष्य तो टीवी नैन टीवी वन चपेन बृहत्तर कार्यक्रम की स्वागत स्वतंत्र वी 64 दलित बहुजन प्रजा जीवन विधानम एलांटी अभिवृद्धि की नोचुको प्रति क्षण ब्रतक पोराट में अलसीपये दलित बहुजन राज्यधिकार पोराटम चयलेको ऐक्यम दलित बहुजन वर्ग अग्रवर्ण अड़गड़ना चीलचे प्रयत्न चू విభజించు పాలించనే పద్ధతిలో దళిత బహుజనులను అణచివేస్తూ వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. ఓటు విలువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు. మెజారిటీగా రాజ్యాధికారం సాధించాలంటే ఏం చేయాలో వార్తలో చర్చిద్దాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. టీవీ1 గారికి టీవీ1 ప్రేక్షకులకు నమస్కారం అండి. సార్ మీరు అంబేద్కర్ స్టడీ సర్కిల్ కి డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఎంతో మంది గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే సివిల్ సర్వీస్ లో ఒక ఉన్నతమైన పదవులు పొందిన వారు అందరూ కూడా చాలా మంది మీ దగ్గర శిక్షణ పొందిన వాళ్ళే. అయితే మిమ్మల్ని ఈ రోజు పిలిచిన దానికి కారణం ఏంటంటే ఈ రోజు నుంచి 3 డేస్ జనలోక్పాల్ మీద చర్చ ఉంది. అవునండి 3 డేస్ పార్లమెంట్ ఎక్స్టెండ్ అవును దాని గురించి పొడిగించడం కూడా జరిగింది. అసలు ఈ లోక్పాల్ బిల్ వల్ల సాధారణ మధ్యతరగతి ప్రజలకి ఏమైనా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందంటారా? డెఫినెట్ అండి. లోక్పాల్ వ్యవస్థ ఎప్పుడూ ఏర్పడాలి భారతదేశంలో. రాజ్యాంగ వ్యవస్థలో కూడా ఇది భాగంగా ఎప్పుడూ ఉండాలి. కానీ ఆనాడు ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి నైతిక విలువలు ఇంతగా ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అవినీతి చాలా పెచ్చు హై చాలా హై పెచ్చులో అవినీతి ఉంది ఈ రోజు. ఈ అవినీతికి ఇంత అవినీతి స్థాయి చేరుతుందనేది ఇంతవరకు కూడా ఎవరు ఊహించలేదు. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి అవినీతి చూస్తే నిజంగా లోక్పాల వ్యవస్థ ఈరోజు ప్రజలకు ఖచ్చితంగా అవసరం అనిపిస్తుంది. ఈరోజు చేపట్టినటువంటి అన్నా హజారే జనలోక్పాల ఉద్యమానికి కూడా ప్రజల్లో నుంచి బాగా మద్దతు వచ్చింది. కాదు ఒక భారతీయ పౌరుడిగా ఈ జనలోక్పాల బిల్లును ఖచ్చితంగా ఆమోదించాలి. కాకపోతే ఒక దళితవాదిగా నాకంటూ కొన్ని వీటిలో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. వీటిపై కూడా ఈ మధ్య మధ్యనే ఈ సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతున్నట్టుగా ఈ బిల్లులో కనిపిస్తున్నది. అసలు ఈ లోక్పాల వ్యవస్థ గురించి మనకు ప్రస్తావించింది మనకు 1956 ఆ టైంలో సిడి దేశ్ముఖ్ అనేన భారతదేశంలో అవినీతి నిర్మూలనకై మొట్టమొదటిసారి ఈ లోక్పాల వ్యవస్థ లాంటిది ఉండాలని చెప్పారు. వాస్తవంగా ఈ లోక్పాల వ్యవస్థ అనేది స్కాండివిన్ కంట్రీస్ ఉన్నాయండి. స్కాట్లాండ్, న్యూజిలాండ్, ఏమంటే నార్వే, డెన్మార్క్ ఇలాంటి దేశాలలో ఈ 1809 నుంచే చాలా దేశాలలో ఇంక్లూడింగ్ బ్రిటన్ దేశంలో కూడా ఈ అంబుడ్స్మ్యాన్ సిస్టమ్ ఉండేది. అంటే ప్రజల యొక్క సమస్యలను ప్రజలకు ఏదైనా సమస్యల నుంచి పరిష్కారానికి కానీ ఒక అంబుడ్స్మ్యాన్ ఉండేది. అది అంబుడ్స్మ్యాన్ కాలక్రమేణా మనకు కూడా వచ్చింది. 1997 కల్లా కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లాంటి చట్టాలు వచ్చాయి. అదేవిధంగా ఒరిస్సా, మహారాష్ట్ర, మద్రాసు లాంటి రాష్ట్రాల్లో కూడా ఈ లోకాయుక్త వ్యవస్థలు ఏర్పాటు చేశారు. కానీ భారతదేశంలో లోక్పాల వ్యవస్థకు ఏ రోజైనా కానీ ఒక పటిష్టమైనటువంటి లోక్పాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలకు ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ విషయంలో కొంచెం వెనకంజ వేసే ఉన్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కారణం ఏంటంటే ఇది రాజకీయ నాయకుల నెత్తి మీద ఎక్కడైతే ఒక గుదిబండలాగా తయారవుతుందని భయపడుతుంది. నిన్న లల్లు ప్రసాద్ యాదవ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ రోజు ఉన్నటువంటి లోక్పాల వ్యవస్థను కానీ ముఖ్యంగా సిబిఐని కానీ లేకపోతే ప్రధానమంత్రిని కానీ ఈ లోక్పాల పరిధిలో చేర్చడం వల్ల ఏమంటే ఏ రోజుకైనా బీజేపీ ప్రభుత్వం కానీ ఏదైనా ప్రభుత్వం వస్తే మీ ప్రధానే ఇరుక్కునే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైనా దీనికి ఒక చరిత్ర ఉందండి. మనం ప్రాచీన భారతదేశంలో 3వ శతాబ్దంలో మనం గమనించినట్టయితే 3వ శతాబ్దంలో ముఖ్యంగా ఈ మౌర్యుల పరిపాలనల కాలంలో కౌటిల్యుడు లేదా చాణక్యుడు ఉన్నాడు. ఈ కౌటిల్యుడు చాణక్యుడు ఏమండి అవినీతి గురించి ఒక చిన్న ఒపీనియన్ చెప్పాడు. ఏమని అవినీతి అనేది ఎంతటి టేస్ట్గా ఉంటుందో చెప్పాడు. అవినీతి లిప్పుకు తేనెక తగిలితే ఎవరైనా రుచి చూడక మానరు. అంటే అవినీతిలో ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యం ఉంది. ఈరోజు నాయకులే కాదు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అదేవిధంగా ప్రజల్లో కూడా కొన్ని వర్గాల వారు తమ అవసరాల కోసం అవినీతిని డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది ఒక స్థాయి నుంచి కాదండి, కింది స్థాయి నుంచి ఉంది. ఈరోజు లోక్పాల వ్యవస్థను ఏం చేస్తున్నారు, కేవలం కేంద్రం రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రాలకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రతిపాదించిన లోక్పాల వ్యవస్థలో కేవలం రాష్ట్రాలు వాళ్ళు సొంతంగా లోకాయుక్తను ఫ్రేమ్ చేసుకునే విధంగా ఇచ్చారు. కానీ అది కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా ఇది ఒక ఇంటిగ్రేటెడ్ లోక్పాల సిస్టమ్ ఉండాలి. కేంద్రంలో ఎలాంటి వ్యవస్థ ఉంటుందో రాష్ట్రాలను కూడా అలాంటి వ్యవస్థే పెట్టాలి. కాకపోతే రాష్ట్రాలు కానీ స్వేచ్ఛనిచ్చినట్టయితే డెఫినెట్గా దీన్ని నిర్విరమం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదాహరణ మనం తీసుకుందాం,
ఈ మధ్య లోకాయుక్త వ్యవస్థ మనకు గుర్తుకొచ్చేది ఒకటే ఒక కర్ణాటక లోకాయుక్త వ్యవస్థనే అది కూడా సంతోష్ హెగ్డే లాంటి ఏమండి మంచి నిజాయితీపరులు అక్కడ ఉండబట్టి అక్కడ లోకాయుక్త మన రాష్ట్రంలో లోకాయుక్త మరి ఏం బడ్జెట్ మన రాష్ట్రంలో లోకాయుక్తను 1985 86 దశకంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో పెట్టారండి కానీ ఆ లోకాయుక్తకు ఎటువంటి అధికారాలు లేవు ప్లస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లేదు చాలా లోక్పాల్ ఇక్కడ ఉన్నటువంటి లోకాయుక్త 2-3 సార్లు మనం గమనించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నో విషయాల్లో నివేదికలు అందించారు కానీ ఆ నివేదికల మీద ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు కూడా మనకు కనపడదు మరి పెట్టే ఏం లాభం సార్ దానివల్ల అయితే ఇప్పుడు దాన్ని పటిష్టంగా పెట్టాలి ఇప్పుడున్న లోక్పాల్ సిస్టంలో అన్న హజారా టీం ఒకటే కోరుతుంది ఏమని సిబిఐని కూడా ఖచ్చితంగా లోక్పాల్ పరిధిలోకి తేవాలని కానీ ఇక్కడ కొన్ని చట్టపరమైన సమస్యలు ఏమైనా తలెత్తే అవకాశం ఉందో ఏమో కానీ మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం విషయంలో నిమ్మక నీరెత్తినట్టుగా ఉంది కానీ ఒక విషయం ఇక్కడ సిబిఐనే చేర్చవలసిన అవసరం లేదు లోక్పాల్ సంబంధించినటువంటి ఒక స్వతంత్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంటే ఖచ్చితంగా లోక్పాల్ ఆధ్వర్యంలో ఇది పనిచేయడానికి మంచిగా అవకాశం ఉంది అలాంటిది ఖచ్చితంగా పెట్టగలం సిబిఐని ఇక్కడ చేర్చాలి అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏసీబీలు అలాంటి ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా ఈ లోక్పాల వ్యవస్థలో పెట్టాలనుకున్నారు కానీ అదంతగా కరెక్ట్ కాదేమో సార్ ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో ఒకటి ఉందండి ఒక చిన్న విషయం చెప్పండి భారత రాజ్యాంగంలో 50 అధికారులు ఒకటి స్పష్టంగా చెప్పారు ఏమని న్యాయ వ్యవస్థ మరియు అదేవిధంగా కార్యనిర్వాహక వ్యవస్థ ఖచ్చితంగా విడివిడిగా పనిచేయాలని ఇక్కడ లోక్పాలకు కూడా ఎక్కువ అధికారాలు ఇవ్వడం కూడా ఇక్కడ అవినీతికి ఆస్కారం చోటు చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ కూడా ఏదైతే వ్యవస్థలో వ్యక్తులు పనిచేస్తున్నారో అదే వ్యవస్థలో ఉన్న వ్యక్తులు అక్కడ పనిచేసేదానికి అవకాశం ఉంది అంటే వాళ్ళు కూడా వ్యక్తులే అంటే ఎక్కువ అధికారాలు ఇవ్వడం అనేది డెఫినెట్గా అవినీతికి దోహదపడే విధంగా ఉంటుంది కాబట్టి అలా ఎక్కువ కూడా లోక్పాల్ కూడా అధికారాలు ఇవ్వద్దని నా అభిప్రాయం అండి సార్ అయితే దీనికి రాజ్యాంగ భద్రత ఇవ్వడం ద్వారా అవినీతిని పూర్తిగా మనం రూపుమాపచ్చా అట్ ది సేమ్ అదే క్వశ్చన్కి లింక్ ఏంటంటే సిబిఐని దూరం పెట్టడం ఎంతవరకు సమంజసం దీనికి యాక్చువల్గా అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 అండి ఇది యాక్చువల్గా ఒకనొకప్పుడు ఏర్పాటు చేసినప్పుడు కేవలం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిధికి మాత్రం దీని యొక్క అధికారాలు విస్తరించారు కాలక్రమేణా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా దీన్ని విస్తరించడం జరిగింది కానీ ఇది విస్తరించి ఇది కూడా చక్కగా పనిచేస్తుందనే నమ్మకం కూడా పెద్దగా ప్రజల్లో లేదు ఈ మధ్య మనం గమనించాం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎవరైతే అధికార పార్టీలో ఉంటారో వాళ్ళ పాకెట్లో ఒక వ్యవస్థగా పనిచేస్తుంది కానీ దీన్ని కూడా సరైనటువంటి ఏమంటే మానిటరింగ్ చేసే సిస్టమ్ స్వతంత్రంగా పనిచేయాలి ఇది అయితే న్యాయ వ్యవస్థ అదేవిధంగా అంటే ఇప్పుడు లోక్పాల వ్యవస్థ కూడా ఒకటి గమనించాలి లోక్పాల వ్యవస్థ కూడా ఇది ఒక క్వాసీ జుడిషియల్ బాడీ అంటే అర్ధ న్యాయ వ్యవస్థ అధికారం ఉన్నాయి అంటే పూర్తిగా న్యాయ వ్యవస్థ అధికారాలు ఉండవు మరి లోక్పాల వ్యవస్థలో సిబిఐని చేర్చడం అనేది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే సిబిఐ వ్యవస్థ ఇండిపెండెంట్గా ఉండాలి ప్లస్ ఇది లోక్పాలకు మరి కేంద్ర ప్రభుత్వానికి రెండింటికి కూడా సమాధానంగా చెప్పే విధంగా ఇట్లా కూడా అనుకోవచ్చు కదా సార్ అంటే సిబిఐ సరిగా పనిచేయట్లేదు అధికార పార్టీకి చెప్పినట్టుగా వింటుంది కాబట్టి దాన్ని కూడా దీంట్లో చేర్చండి అనే విధంగా అనుకోవచ్చా అట్లా ఆ డైమెన్షన్లో ఆలోచించ ఇప్పుడు మనము రెండు డైమెన్షన్లు ఆలోచించడం కంటే అండి ఇది బయట ఉండే స్వతంత్రంగా పనిచేయడం మంచిది ఇంకా కాకపోతే స్వతంత్ర ప్రతిపత్తి సిబిఐ డైరెక్టర్ జనరల్ కానీ లేకపోతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిబిఐ జాయింట్ డైరెక్టర్స్ కానీ డిఐజీలు కానీ వీళ్ళు ఉంటే వీళ్ళను ఖచ్చితంగా మంచి నిజాయితీపరులను ఇచ్చేసి వీళ్ళు ఒక స్వతంత్ర వ్యవస్థగా ఏర్పాటు చేసి వీళ్ళకు కొన్ని అధికారాలు కల్పించి వీళ్ళు లోక్పాలకు మరి కేంద్ర ప్రభుత్వానికి రెండింటికి అనుసంధానంగా జవాబుదారితనంగా ఉండే విధంగా ప్రవేశపెడితే డెఫినెట్గా ఇది ప్రజలకు కొంచెం గొప్ప మేలు చేసడానికి అవకాశం ఉంది సార్ దీని మీద జనలోక్పాల్ మీద వస్తున్న అంటే దాని మీద చర్చలు ఎక్కువగా రిజర్వేషన్స్ అనే దాని మీద కూడా ఎక్కువ చర్చ జరుగుతుంది అంటే మొట్టమొదట అన్న హజారే చేపట్టినటువంటి ఉద్యమంలో కొన్ని లోపాలు ఉన్నాయి ఏంటి లోపాలు ఏంటంటే పౌర సంఘం ఏదైతే ప్రజా సంఘాలు ఉంటాయో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలి రెండవది అన్న హజారేకు రెండు విషయాల్లో కొన్ని లోపాలు కనపడుతున్నాయి ఒకటి అన్న హజారేకు రాజ్యాంగం మీద విశ్వాసం ఉండాలి రెండవది పార్లమెంటరీ వ్యవస్థ మీద విశ్వాసం ఉండాలి ఈరోజు దేశంలో 543 మంది లోక్సభకు ప్రజాప్రతినిధి ఎన్నికయ్యారు వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇది గాంధీజం చెప్తూ కూడా ఇది గాంధీజాన్ని పరిధులు దాటినట్టుగా మనకు కనపడుతుంది ఈరోజు అన్న హజారే ఉద్యమానికి కొన్ని 100 కోట్ల రూపాయలు 100,000 రూపాయలు ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయనే విషయాలు కూడా అనేక మందికి అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలు కూడా అన్న హజారే కూడా ఇవన్నీ క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఆయన పార్లమెంటరీ వ్యవస్థ మీద ఆయన రైట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఈరోజు పార్లమెంటరీ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా చక్కగా పనిచేస్తుంది కాకపోతే
ఇక్కడ అన్నాచార్య చేయాల్సిన బాధ్యత ఒకటి ఉంది. పార్లమెంటరీ సభ్యులందరినీ కూడా ఏదో విధంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే విధంగా ఆయన డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన ఏకంగా అవినీతిపై పోరాడుతున్నాడు. కానీ ఈ అవినీతిని క్రింది స్థాయి నుంచి రూపుమాపాలి, కానీ ఏకంగా పై స్థాయిలో. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్టయితే కేంద్ర స్థాయిలో లోక్పాల వ్యవస్థ, రాష్ట్రాలలో ఏమండి లోకాయుక్త వ్యవస్థ పెడతావు, మరి క్రింది స్థాయిలో ఏంటి పరిస్థితి? క్రింది స్థాయిల నుంచి దీన్ని మానిటర్ చేయాలి. ప్రతి గ్రామానికి కూడా విజిలెన్స్ కమిటీ ఉండాలి. ప్రతి చిన్న లోక్పాల వ్యవస్థ గ్రామ స్థాయి నుంచే ఉండాలి. ఈరోజు చూడండి, మనం అవినీతిని మనం ఒక నాలుగైదు విభాగాలకు విభజించవచ్చు. మొట్టమొదటి ఒక నిమిషం దాని గురించి మాట్లాడే ముందు మీతో మాట్లాడడానికి ఒక కలర్ లైన్లో ఉన్నారండి. ఇస్మాయిల్ గారు లైన్లో ఉన్నారు. ఇస్మాయిల్ గారు, ఇస్మాయిల్ గారు, హలో, ఓకే సార్, హలో చెప్పండి. ఇస్మాయిల్ గారు శ్రీనివాసరావుతో మాట్లాడదాము. మాట్లాడండి, చెప్పండి, చెప్పండి ఇస్మాయిల్ గారు. అన్న శ్రీనివాస, నమస్తే, ఎర్రండపాలెం నుంచి మాట్లాడుతున్నాను. ఎవరు చెప్పండి, చెప్పండి ఇస్మాయిల్, చెప్పయ్యా. నేను ఎర్రండపాలెం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, సంతోషం అయ్యా, చెప్పండి. అదే మెజారిటీకే రాజ్యాధికారం అంటున్నావు కదా, దాదాపు ధనవంతులంతా అతి కొద్ది మంది దగ్గర ధనం ఉంది, ధనం ఉన్న వాళ్ళదే రాజ్యాధికారం అవుతుంది. ఇక మెజారిటీ వాళ్ళ అభిప్రాయాలు ఎవరు పరిగణలో తీసుకుంటారన్నా? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఇస్మాయిల్ గారు, మంచి ప్రశ్న అడిగారు. సార్, దాని గురించి డిస్కస్ చేసే ముందు మీరు చెప్తున్నారు అవినీతి అనేది మన సమాజంలో ఏ విధంగా ఉంది, ఎన్ని రకాలుగా? ఒకటి అండి, అవినీతి రాజకీయపరమైన అవినీతి అండి. ఫస్ట్ పొలిటికల్ కరప్షన్, ఇట్ ఈస్ హ్యావింగ్ లైన్ షేర్ ఇన్ ది కరప్షన్. భారతదేశంలో అవినీతి లక్షల కోట్ల స్థాయిలో ఎదగడానికి రాజకీయాలే. అందుకని పొలిటికల్ కరప్షన్ కోసం ఈరోజు లోక్పాల్ సిస్టమ్ పెడుతున్నారు. నాకేమనిపించిందంటే ఈ లోక్పాల్ సిస్టాన్ని కూడా నాలుగైదు అంగాలుగా విభజిస్తే బాగుంటుందేమో. ఒకటి, లోక్పాల్ వ్యవస్థ పొలిటికల్ కరప్షన్ కోసం ఒకటి, అడ్మినిస్ట్రేటివ్ అండ్ బ్యూరోక్రటిక్ కరప్షన్ ఒకటి, బిజినెస్ అండ్ ట్రేడ్ కమ్యూనిటీస్ కరప్షన్ ఒకటి, ఎలక్షన్కు సంబంధించినటువంటి కరప్షన్ కూడా చాలా ఎక్కువైతుంది భారతదేశంలో. నల్లధనం భారతదేశంలో 75 లక్షల కోట్ల పైగా ఉందని అంచనా. దాదాపు ఇది విదేశాల్లో కానీ భారతదేశంలో 75 లక్షల కోట్ల పైన ఉంది. ఈరోజు అవినీతిలో మనం ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కానీ లేదా అవినీతికి సంబంధించిన సంస్థలు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భారతదేశం 95వ స్థానంలో ఉంది ఈరోజు అవినీతిలో. అంటే మనం ఆసియా దేశాలు, ఆఫ్రికా దేశాల్లో సహజంగానే అవినీతి ఉన్నప్పటికీ కూడా భారతదేశం లాంటి జనాభా, ఎక్కువ జనాభా ఉన్న దేశాల అవినీతి ఉండడం కూడా అవకాశం ఉంది. కానీ దీనికి కారణం రెండు ఉన్నాయండి. భారతదేశంలో జనాభా చాలా ఎక్కువగా ఉండడం, భారతదేశంలో సేవలు అందించడానికి చాలా ఇబ్బందిగా ఉండడం. మనం ఒకసారి గమనిస్తే స్కాండివియన్ కంట్రీస్ ఉన్నాయండి, ఇవన్నీ చెప్పాను మీకు, నార్వే, స్కాట్లాండ్, డెన్మార్క్, ఇవన్నీ ఈ కంట్రీస్లో జనాభా చాలా తక్కువ ఉంది. అక్కడ పౌరులకు సేవ చేయడానికి ఒక సిటిజన్ చార్టర్ ఉంది, చార్టర్ ప్రకారం ఖచ్చితంగా పనిచేస్తారు. మీరు నమ్మరలేదు కానీ డెన్మార్క్ లాంటి దేశాల్లో సంవత్సరానికి ఒక పోలీస్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ కాదు, అక్కడ అసలు కేసులు రిజిస్టర్ కావు. కారణం ఏంటంటే ఇంకో విషయం, ప్రజలు ఇళ్లకు కూడా తాళాలు వేయరు, అంటే దొంగతనాలు జరగడం కూడా జరగవు అక్కడ. ఇక్కడ అవినీతి కారణం ఏంటి? రెండే, జనాభా ఎక్కువ ఉండడం. ఈ జనాభా ఎక్కువ ఉండడం వల్ల పేదరికం కూడా ఎక్కువ ఉండడం. మొత్తం కూడా ఈ ఆస్తి పరులు కేవలం 90 మందిలో 90 మంది పేదలు ఉండడం, 10 మంది మాత్రం సంపద పరులు ఉండడం మన భారతదేశంలో ముఖ్యమైనటువంటి లక్షణం. అంటే దాదాపుగా కింది స్థాయి ఉండడం పేదరికం వాళ్ళకు సరి అనుకున్నటువంటి అన్ని సౌకర్యాలు కానీ ప్రభుత్వం కల్పించగలిగితే, ప్రభుత్వం తనకు తానే కల్పించగలిగితే డెఫినెట్గా అవినీతికి అవకాశం లేకుండా పోతుంది. ఈ మధ్య పెట్టినటువంటి చిన్న మెజర్స్ చూసాం మనం. మనం ఎప్పుడైతే కంప్యూటర్లో ఇంటర్నెట్ వినియోగించడం బిగిన్ చేశామో, మనకు రిజిస్ట్రేషన్ ఓన్లీ ఆన్లైన్ ఉండటం, ఈ మధ్య రాజు మన మీసేవ స్కీమ్ కూడా పెట్టారు. ఈ మీసేవ స్కీమ్ కూడా కొంతవరకు కరప్షన్ తగ్గింది. ఇలా ప్రతిదీ కూడా ఇంటర్నెట్లో ఈ ఫైలింగ్ ఉండడం, ట్యాక్స్ పేమెంట్స్ ఇవన్నీ రావడం కొంతవరకు కరప్షన్ తగ్గించినప్పటికీ కూడా. మీతో కాలర్ మాట్లాడడం చెప్పండి. వైజాగ్ నుంచి నాని లైన్లో ఉన్నారండి. నాని గారు, అనిల్ గారు, జై భీమ్ అండి. జై భీమ్ సార్. శ్రీనివాస్ గారు, జై భీమ్ అండి. జై భీమ్ అండి, శ్రీనివాస్ గారు చెప్పండి. సార్, ఈరోజు ఈ అన్నా హజారే గారు అవినీతి మీద పోరాటం చేస్తున్నారు, కానీ ఇంతకన్నా ప్రధానమైన సమస్య ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా ఈ దళితుల పరిస్థితులు కానీ లేదంటే వాళ్ళ యొక్క స్థితిగతులు కానీ నిరూపాలేదు. సో ఇంత ప్రధానమైన సమస్య మీద ఎవరు కూడా ఇంత ఎత్తున భారీ ఎత్తున చేసే వాళ్ళు లేరు. ఒకవేళ చేసిన ఇంతగా మద్దతు లభించేదా లేదు? ఇదే అవినీతి మీద ఒక దళితుడు ఎవరైనా ఇంత పోరాటం చేసి ఇంతగా ఈ మీడియా కానీ లేదంటే ప్రజలు కానీ ఇంత మద్దతు తెలిపి ఉండేవారా?
మీరు అసలు ఇంత పెద్దదైన సమస్యను వదిలేసి ఈ రోజుకి అన్సెసిబిలిటీని ఎదుర్కొంటున్నారు. వాళ్ళ జీవన పరిస్థితులు కానీ స్థితిగతులు కానీ మెరుగుపడలేదు. అయినా అలాంటి ప్రధానమైన సమస్య మీద ఏ ఒక్కడు కూడా ఇంత జాతీయ స్థాయిలో కానీ ఈ రోజు ఉద్యమం చేసిందో లేదంటే మద్దతు తెలిపిందో కూడా లేదు. దీని మీద మీరు ఏమంటారండి? థ్యాంక్ యూ నాన్నగారు. కరెక్ట్ అండి, మీరు చెప్పిన సమాధానం కరెక్టే. ఈ రోజు ఉన్నటువంటి సామాజికంగా అట్టడుగు వర్గాలైనటువంటి దళితులు వారి యొక్క జీవన స్థితులపై ఏ మీడియా కానీ ఏ ప్రభుత్వం కానీ ఫుల్ కాన్సన్ట్రేషన్, ఓకే, ఒక TV1 TV9 తప్ప ఈ సామాజిక పరిస్థితులపై ఏమంటే ప్రజల్లోకి ఆవాహన కల్పించడానికి ఏ సంస్థ కూడా ముందుకు రావటం లేదు. ఏదేమైనా కూడా మనము రాష్ట్రంలో త్వరలో ఏర్పడబోయే దళిత చైతన్య యాత్ర డెఫినెట్గా దళితుల చైతన్యం తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుందండి. అందరి యొక్క భాగస్వామ్యంతోనే ఇది ముందుకెళ్తాము. ఏమంటే రాష్ట్రంలో దేశంలో కూడా ఏదైతే సిటిజన్ చార్టర్ అని చెప్పారు, అంటే సిటిజన్ కి ఎలాంటి సేవలు ఉన్నాయి అందుబాటులో, ఇప్పుడు అవి ఎలా చేయొచ్చు, ఎంత పీరియడ్ లో చేయొచ్చు, దాని మీద అది అనేది యూరోపియన్ కంట్రీస్ లో ఉందని చెప్తున్నారు. మరి ఇక్కడ కూడా మన ప్రభుత్వం ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది? యాక్చువల్గా అండి, మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం 2005 అండి. ఈ 2005 చట్టం రాకముందే తమిళనాడు, మహారాష్ట్ర కొన్ని రాష్ట్రాలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను చట్టం చేశాయి. ఇది 1997కే. కానీ మనం ఒకసారి గమనించినట్లయితే 2005లో సమాచార హక్కు చట్టంతో పాటు ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి మినిస్ట్రీ కూడా ఇక్కడ సిటిజన్ చార్టర్ను ప్రకటించాలి. ఎవరు బాధ్యత గల అధికారి, ఎవరు ఎవరు ఉన్నారు, ఎవరెవరికి పౌరులకు ఏ విధంగా సేవలు. ఇప్పుడు సపోజ్ మనం రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్ని రోజులు ఇస్తాను, ప్లస్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్ని రోజులు ఇస్తాం, రెవెన్యూ రికార్డుకి సంబంధించినటువంటి పహానీ లేదా అడంగల్ ఇన్ని రోజులు దరఖాస్తు చేసిన, ఇలా కొన్ని ఒక సిటిజన్ చార్టర్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా పని జరుగుతుంటూ వస్తున్నది, కానీ దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఉంది, చార్టర్ ఉంది, కానీ ఇంకా మా జనాలు కూడా ఎట్లా ఉన్నారంటే అప్లై చేస్తే నాకు ఈ రోజే సాయంత్రం కల్లా కావాలి, లేకపోతే రేపటికల్లా కావాలి, దానికి ఏంటి రూట్ అనేది వెతుక్కుంటున్నారు. అక్కడ ఉండే ఎవరినో ఒకరిని పట్టుకుంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు, దాన్ని చేసుకుంటారు. జనరల్ గా సహజంగా మనం అన్ని చోట్ల గమనిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే పౌరుడికి దాని యొక్క అవసరం అర్జెంట్ గా ఉండడం, అందువల్ల అతను ఈ అక్రమ మార్గాలు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ స్వామ్యులు ఉద్యోగులు కూడా ఇలా చేయడం జరుగుతుంది. అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే లోక్పాల వ్యవస్థ కేంద్రము రాష్ట్ర స్థాయిలో కానీ క్రింది స్థాయి నుంచి కూడా ఆ మానిటరింగ్ సిస్టమ్ను, విజిలెన్స్ సెల్స్ను కూడా ఏర్పాటు చేస్తే, ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి క్రింది స్థాయిలో ఉన్నటువంటి పౌరులకు కానీ భాగస్వామ్యం కల్పిస్తే క్రింది స్థాయి నుంచే మనం ఇక్కడ మన అవినీతిని రూపుమాపనం చేయాలండి. కానీ అవినీతి మొత్తం రూపుమాపడం అనేది ఏ బిల్లు ఏ చట్టంతో కాదండి, ఎందుకంటే ఇది ప్రజాస్వామిక వ్యవస్థ. ముఖ్యంగా ఎన్నికైనటువంటి పార్టీలు ప్రతినిధులు ఉంటారు. ఇక్కడ ఏదైనా రాజకీయ పార్టీ ప్రజల వ్యవహారంలో కఠినంగా కానీ వ్యవహరిస్తే దానికి ఓట్లు రావైనా రాజకీయ పార్టీలకు భయం ఉంటుంది. అందుకనే ఈ చట్టాలు ఉన్నప్పటికీ కూడా కఠినంగా అమలుపరచడం జరగదు. అందుకని క్రింది స్థాయి నుంచి మానిటరింగ్ ఏజెన్సీ ఉండి తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఈ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం వల్ల డెఫినెట్గా వీటిని మానిటర్ చేయాలి. అదే మీరు చెప్పారు, పొలిటికల్గా మళ్ళీ బిజినెస్గా అడ్మినిస్ట్రేటివ్గా ఎలక్షన్ సంబంధించిన కరప్షన్ అనేది చాలా భారీ స్థాయిలో ఉందని చెప్తున్నారు. మన పొలిటికల్గా ఎట్లా ఉంది, అలాగే బిజినెస్ పరంగా ఎట్లా ఉంది, అడ్మినిస్ట్రేటివ్లో ఎట్లా ఉంది, ఎలక్షన్ పరంగా ఎట్లా ఉంది అవినీతి అనేది? అంటే మనకు వాస్తవంగా 1991 వరకు కూడా మనకు వరల్డ్లో గ్లోబలైజేషన్ మనం చూడలేదు. కానీ డెంకల్ ప్రతిపాదన 1990 తర్వాత వచ్చిన తర్వాత గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, అదేవిధంగా మనకు ఎకనమిక్ రిఫార్మ్స్, ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ కొత్తగా వచ్చాయండి. దీంతో ఏమైపోయింది, ప్రపంచం అంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్, అదేవిధంగా మన దేశ కంపెనీలు కూడా విదేశాలలో స్థిరపడడం జరిగింది. అదేవిధంగా విదేశీ కంపెనీలు కూడా మన భారతదేశానికి వచ్చాయి. ఇలా ఎప్పుడైతే వచ్చాయో ఈ ధనమంతా కూడా భారతదేశంలో హవాలా మార్గం ద్వారా, అదేవిధంగా ముఖ్యంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చింది, ఎప్పుడైతే ఐటీ డెవలప్మెంట్ అయిందో ఈ విధంగా డబ్బును అక్రమ మార్గాల ద్వారా భారతదేశంలోకి లేదా ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళడానికి కూడా జరుగుతుంది. దీనికి ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి అవినీతి ఉంది, ఇప్పటికి జరుగుతుంది. దీన్ని మానిటర్ చేసేందుకై ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో కొన్ని మార్పులు చేర్పులు రావాలి. డెఫినెట్గా ఈ ట్రేడ్ అండ్ బిజినెస్ సంబంధించినటువంటి హవాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఈ అవినీతిని రూపుమాపాలంటే డెఫినెట్గా దానికి కూడా స్వతంత్ర ప్రతిపత్తి ఒక ఏజెన్సీ కావాలి. అది రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కావాలి. ముఖ్యంగా పొలిటికల్ కరప్షన్, పొలిటికల్ కరప్షన్ సంబంధించింది మనం ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి రిఫార్మ్స్ ద్వారా కొంతవరకు నియంత్రించవచ్చు. ఇప్పటికే మనం దినేష్ గోస్వామి సంస్కరణలు కానీ లేకపోతే చాలా వచ్చే ఎన్నికల సంస్థ, ముఖ్యంగా
టిఎన్ శేషన్ లాంటి వ్యక్తి వచ్చిన తర్వాత ముఖ్యంగా రాజకీయాల్లో నేరాలు అవినీతి ముఖ్యంగా గుండాయిజం ఇవన్నీ కూడా ప్రవేశించడంతోనే ఇక్కడ అవినీతికి ఎక్కువ అవసరం ఉంది. అంటే రాజకీయ పార్టీలు కూడా మారవలసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయితే సీట్ ఇవ్వాలంటే డెఫినెట్గా అక్కడ పోటీ చేసే అభ్యర్థికి ఖచ్చితంగా కోట్ల రూపాయలు వేస్తూ ఉండాలి. ఇంక్లూడింగ్ దళితుడైనా కూడా అలాంటి పరిస్థితి ఈరోజు ఉంది. అంటే మన రాష్ట్రంలో శాసనసభ పూర్తి చేయాలంటే కనీసం 5 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కనీసం 50 కోట్లకు పైన ఖర్చు పెట్టే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. అంటే ఇలాంటి రాజకీయపరమైన అవినీతికి ముఖ్యంగా రాజకీయ నాయకులు అవినీతితో డబ్బు తెచ్చుకొని అవినీతితో డబ్బు సంపాదించడానికి ముఖ్యంగా రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయి. వ్యాపారం అంటే రాజకీయాల్లో 5 కోట్లు ఖర్చు పెడితే 500 కోట్లు సంపాదించుకోవచ్చని లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. మీతో మాట్లాడడానికి అమెరికా నుంచి ఉదయ్ లైన్ లో ఉన్నారండి. ఉదయ్ గారు. అనిల్ గారు, శ్రీనివాస్ గారు, జయభీమండి. జయభీమండి, ఉదయ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయను, బ్రాహ్మణి స్టీల్స్ ఇస్తా ఉన్నారు, 10,000 ఏకర్స్ ఇచ్చారు గవర్నమెంట్ సైడ్ నుండి, నో జాబ్స్ క్రియేటెడ్. ఆ ఓపలాపురం మైన్స్ కొండలకు తిరిగిపోయినాయి కానీ ఇక్కడ జాబులు మాత్రం ఒకటి లేవు. అలాగే ఇమార్ ప్రాపర్టీ కేసు 50,000 గజం అమ్మాల్సింది, 5,000కి అమ్మేశారు, అక్కడ జాబులు క్రియేట్ కాలే. నా క్వశ్చన్ ఏంటంటే ఇంత ఎస్సీ జెడ్లు కూడా ఇంత ల్యాండ్ ఇచ్చారు, ఎకరాలు 1,000 ఎకరాలు, అక్కడ కూడా జాబులు క్రియేట్ కాలే. కరెక్ట్ చెప్పారండి ఉదయ్ గారు. గవర్నమెంట్ జాబులు, గవర్నమెంట్ సొమ్ము అంతంత పోతున్నప్పుడు కూడా జాబులు క్రియేట్ చేయని దానికి ఇప్పుడు రాజీవ్ యువకిరణాలని కొత్తగా మొదలెట్టి ఇక్కడ కూడా ఉన్న గవర్నమెంట్ సొమ్ము ప్రైవేట్ పార్టీస్ కి ప్రైవేట్ సెక్టర్ కి ఇద్దామని చూస్తున్నారు. దాంట్లో చాలా పెద్ద స్కామ్ డెఫినెట్ గా ఉంది. కానీ గవర్నమెంట్ డబ్బు ఇవ్వాల్సిన అంత కర్మ ఆయన ఎస్సీ రెడ్డి గాలికి తిరుగుతూ ఉంటే ఆయనకు ఒక మినిస్ట్రీ ఇవ్వాలా? అది కూడా ఇంతమంది రెడ్లు ఉన్న తర్వాత మళ్ళీ ఇంకో రెడ్డే దొరకాల వీళ్ళకి. నామినేటెడ్ పోస్ట్, ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ సేమ్ థింగ్, ఐమ్ కమింగ్ బ్యాక్ టు ది సేమ్ లోక్పాల్. అప్పుడు లోక్పాల్ లో కూడా నామినేటెడ్ పీపుల్ ఉంటే మన వర్గాలకి మన జస్టిస్ ఎలా క్రియేట్ అవుతుంది? అక్కడ కూడా ఇలాగే తయారైతే ఇంకా యూనో దెర్ ఇస్ నో ఎలక్షన్ దేర్ అండ్ పీపుల్ గెట్ నామినేటెడ్ యూనో, అది చాలా అన్యాయంగా ఉంటుంది. వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ పీపుల్ డెఫినెట్లీ దేర్. థ్యాంక్ యూ ఉదయ్ గారు. అలాగే ఇంకో కలర్ లైన్ లో ఉన్నారండి. రాజమండ్రి నుంచి శామ్యల్స్ లైన్ లో ఉన్నారండి. శామ్యల్స్ గారు. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్ జేబీఎం సార్. జేబీఎం సార్. జేబీఎం అండి. సారీ మరి సార్, మరి మాకు ఇక్కడ కరెంట్ లేదు, అయినా కానీ ఈ ప్రోగ్రామ్ విషయం మరి ఆంతర్యం మాకు తెలుసు కాబట్టి TV1 వారికి మీ అందరికీ కూడా ముందుగా జేబీఎం తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ మేము ఇక్కడ చూడడానికి కరెంటు లేని పరిస్థితుల్లోనూ కూడా ఈ ఒక రాష్ట్రంలో జరుగు, మరి సార్ మాట్లాడేది మాకు సరిగా వినిపించలేదు. అయినా కానీ నేను ఒక చిన్న సూచన ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్న దళిత బహుజన నాయకుల మీద, లీడర్స్ మీద, మంత్రుల మీద జరుగుతున్న దాడుల్ని మన దళిత బహుజన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఖండించవలసిన అవసరం ఉంది. కాబట్టి మన దళిత బహుజన నాయకులు ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ దళితులపై దాడికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్న ఈ సమావేశాన్ని, రేపు జరుగుతున్న సమావేశానికి దగ్గరలో ఉన్న అందరూ కూడా దానికి మద్దతు ప్రకటించి మాల మాదిగల ఐక్యత అక్కడ చాటి దీనిని శంకర్రావు గారి మీద జరిగిన దాడిని ఆధారంగా దానిని ప్రాతిపదికగా తీసుకుని దళిత బహుజన ఈ వర్గాలు ఒక తాటి మీదకు వచ్చి ఈ పోరాటాన్ని, దళిత బహుజనుల ఆత్మాభిమాన చైతన్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఈ TV1 ప్రోగ్రామ్ ద్వారా, ఇంకా ఈ రేపు జరుగుతున్న ఈ మీటింగ్ ద్వారా మీరు ఇంకా దీన్ని చైతన్యం తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ శామ్యల్స్ గారు. మీరు కాల్ చేసినందుకు, మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, ఏదైతే ఉదయ్ అడిగారు చాలా వాల్యుబుల్ క్వశ్చన్. ఈరోజు అండి ప్రభుత్వానికి సంబంధించి యాక్చువల్గా మనకు మల్టీనేషనల్ కంపెనీస్ సెజ్లు వచ్చాయి. సెజ్లతో పాటు ప్రైవేట్ పబ్లిక్ అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చిందండి, PPPP. అంటే ఈ మూడు కూడా ఈరోజు ప్రభుత్వ రంగంతో పాటు, ప్రభుత్వ రంగం కంటే సేవల రంగంలో ప్రైవేట్ రంగం ఎక్కువ పాత్ర పెరిగిపోయింది. ఈ పాత్ర పెరగడంతో ప్రైవేటు వ్యక్తుల, ప్రైవేటు యాజమాన్యంలో ముఖ్యంగా పెట్టుబడిదారుల వ్యవస్థలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థల్లోకి ప్రవేశించాయి. ఈరోజు చెప్పారు, బ్రాహ్మణి స్టీల్స్ అనేది అది ఒక పెట్టుబడిదారు సంస్థ, మరి దానికి ఎవరు పెట్టుబడి పెట్టారు రాష్ట్రం అంతా కూడా తెలుసు. సరే, ఈ బ్రాహ్మణి స్టీల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, తద్వారా 1,000 మందికి ఉపాధి వచ్చిందన్నారు. ఇంతవరకు బ్రాహ్మణి స్టీల్లో ఒక పని ప్రారంభమైంది కాదు,
కొన్ని వేల కోట్ల రూపాయల పేద ప్రజలకు సంబంధించిన భూమిని అక్కడ లాకేసుకున్నారు. అక్కడ చాలా మంది దళితులు, ఈ బ్రాహ్మణ స్టీల్స్ లో కూడా దళితులకు సంబంధించినటువంటి అసైన్మెంట్ భూములు కూడా ఉన్నాయి. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకంటే సరే ఏదో పెడుతున్నారు ఉపాధి వస్తుందని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కూడా సరే ఏదో మన ప్రభుత్వం హ్యాపీ కానీ ఆ విషయం, కానీ ఇంతవరకు బ్రాహ్మణ స్టీల్ పని స్టార్ట్ అయినట్టే లేదు. అది మనం బ్రాహ్మణ సపోజ్ రాజీవ్ యువకిరణాలకు సంబంధించిన మిషన్ పెట్టారు, దీంట్లో మళ్ళీ ఒక రెండు మూడు సబ్మిషన్లు కూడా ఏర్పాటు చేశారు. అసలు ఈ ప్రొఫెసర్ కె చెంచిరెడ్డి గారి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన చాలా పక్షపాత పక్షం, ఆయన ఒక విధంగా రెడ్డి బయాస్ అని చెప్పవచ్చు, రెడ్లకు చాలా అనుకూలంగా పనిచేస్తారని కూడా ఆయన చాలా చెడ్డ పేరు ఉంది. మరి ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి అవినీతిపరమైన వ్యక్తిని తీసుకొచ్చి ఏకంగా రాజీవ్ వికరణాలు దాదాపు 2,000 కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టుతో ఏకంగా ఒక వచ్చే 3 సంవత్సరాల కాలం 2014-15 సంవత్సరాల కాలానికి ఏకంగా 15 లక్షల మందికి ఉద్యోగాలు సంకల్పించారు. మరి ఇంతవరకు కూడా కనీసం ఒక 20,000 మంది కూడా ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చినట్టు కూడా కనపడలేదు. మనం చెప్పారు ముఖ్యమంత్రి గారు ఏమని, మేము డిసెంబర్ చివరి వారం నాటికి దాదాపుగా 1 లక్ష మందికి రాజీవ్ వికరణాలకు ఉద్యోగం ఇస్తామన్నారు. ఇంతవరకు ఆ ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు కూడా ఎక్కడ ప్రారంభమైనట్టు కనపడడం లేదు. మరి ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన విషయాలు. నిజామాబాద్ నుంచి రాము లైన్ లో ఉన్నారండి. రాము గారు, రాము, హలో రాము గారు. ఇంకోటి, ఇందాక మన సోదరులు చెప్పారు దళితులపై దాడులు జరిగాయండి. ఇవి ఒక విధంగా దళితులపై దాడి అనడంకంటే ఒక దళిత మంత్రిపై జరిగిన ఉన్నత వర్గానికి చెందిన మంత్రివర్గం సంబంధించిన రాజకీయమైన దాడి అని చెప్పవచ్చు. మంత్రి శంకర్రావుకు ఏమండి, సబితా ఇంద్రారెడ్డికి కొన్ని వారు నడుస్తూ ఉంది. ఈ వారు సంబంధించిన దాడి జరిగింది. అది దళితులపై దాడని మనం చెప్పలేం, కానీ ఈ విషయం ఖండించాలి. ఎందుకంటే మంత్రి శంకర్రావు కూడా మంచిదే కోరారు, సరే ఈ విషయం కూడా ఖండించాలి. డెఫినెట్గా ఈరోజు తర్వాత మాట్లాడదాం కానీ, అయితే అన్నా హజారే ఏదైతే వర్షన్ ఉందో ఆయన చెప్పేది, అవినీతిని అంతం చేయాలంటే జనలోక్పాల్ బిల్లే రావాలని ఏదైతే గట్టిగా వాదిస్తున్నారో దాని గురించి, అది అసలు నిజంగా సమంజసమా కాదా, లేకపోతే నిజంగా అవినీతిని అంతం చేయొచ్చా లేదా అనే విషయాల గురించి మాట్లాడే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.